తిరుమల శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉందని చాలామంది భావిస్తారు. కానీ అది అబద్ధం. స్వామికి వంకీలు తిరిగిన జుట్టు భుజాల వరకు విగ్రహంలోనే అతుక్కొని కనిపిస్తుంది. ఈ విషయం గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంతేకాకుండా శ్రీనివాసుని విగ్రహానికి చెమట పడుతుందని చాలామంది అంటూ ఉంటారు. దీనిలో కూడా నిజం లేదని రమణ దీక్షితులు గారు కొట్టిపారేశారు. మానవులకే చెమట పడుతుందని, దేవతాస్వరూపులైన స్వామివారికి చెమట పట్టదని చెప్పడం జరిగింది.